Uttarandhra Vasulai Undi, Uttarandhra Abhirudhiki Atankam Kaligistunna, Telugudesam Party Nayakulu, Abhirudhiki Atankam Kaligistunna Nayakula Chitrapatanu Tokkiti, Adedo Desadrohanga, Neranga Pariganistu, Parliament Sabhilu, Kinjaravu, Ramohan Naidu, Achinaidu Kalsi, Jilla SPK, Complaint Ivadam, Hasyaspadanga Undani, YSRCP, Srikakulam Parliament Niyojakavarga Incharge, Duvvada Srinivasrao Annaru. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదని, మీలాగా రౌడీ రాజకీయాలు చేసి పైకి రాలేదని టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చిన ఘనత ఉన్న నాయకుడి నీడలో ఉన్న వెన్నుపోటు టీడీపీ నాయకుల ఉత్తరాంధ్రకు సంఘీభావం ఇవ్వకపోయినా పర్వాలేదు. వ్యతిరేకంగా నినాదిస్తే సహించేది లేదని ఉద్యమాలు కేసులు మాకు కొత్తమే కాదు అని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా మీ పేడ టెస్టులు మీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు బదులుగా మీరే వేదిక నిర్ణయించండి. ఉత్తరాంధ్రకు ఎవరు ద్రోహులో చర్చలో తేల్చుకుందామని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే పనులు జరగాలని ఒక చీఫ్ మినిస్టర్ ఒక సీఎస్ కి చెప్పడం, మరి జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి అందరి అభిమాన దైవం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు? అన్ని పార్టీలకు అతీతంగా మన పథకాలు వెళ్లాలంటున్నారు. నేను ఒక సవాల్ చేస్తున్నాను, తెలుగుదేశం నాయకులందరికీ చేస్తున్నాను. దమ్ముంటే ఈ రాష్ట్రంలో సైకిల్ గుర్తుకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఓటేసిన వాళ్ళకి ఒక వేదిక మీదకి రమ్మానండి. బాబు నాకు ఈ పెన్షన్ తీసేసినారు, నేను సైకిల్ కోసం ఓటేసానని. బాబు నాకు ఇల్లు ఇవ్వడం లేదు. బాబు నాకు ఈ అమ్మఒడి పథకం కింద నాకు వర్తింపు చేయలేదు. నాకు రైతు భరోసా ఇవ్వలేదు. నేనంట సైకిల్ కోటేశానంట, అందుకే నాకు ఇవ్వలేదని రాష్ట్ర స్థాయిలో ఒక్కడంటే ఒక్కడిని మీరు తీసుకొస్తే నేను దేనికైనా సిద్ధం. దమ్ముందా? తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో నిన్న రియాక్ట్ అయ్యారే, వాళ్ళకి నేను అడుగుతున్నటువంటి మాట, దమ్ముంటే ఒక్కడిని తీసుకురండి. ఇది జగనన్న పాలన అంటే, ఇది రాజశేఖర రెడ్డి గారి పాలన అంటే, ఇది అభివృద్ధి అంటే. రాజకీయాలకు అతీతంగా ప్రజలంటే దేవుళ్ళు, ప్రజలకు పార్టీలతో సంబంధం లేదు. ప్రజలు ప్రభువుని దేవుడిగా కొలుస్తారు, కానీ ప్రభువే ప్రజల్ని దేవుడిగా కొలిచేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయం కలిగినటువంటి జగనన్న. ఇది రాజశేఖర రెడ్డి గారి మస్తిష్కం నుంచి వచ్చినటువంటి ఆలోచన. ఆ ఆలోచన ఈరోజు అమలు జరుగుతోంది. దీన్ని స్వాగతించలేక, చూసి జీర్ణించుకోలేక, జగనన్న తాలూకా పరిపాలనా విధానాన్ని అర్థం చేసుకోలేక, మాట్లాడటానికి సమాచారం లేక, సబ్జెక్ట్ లేక ఇష్టాలు సార్ పేల్తారా? ఎవడెవడైతే సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడో వాళ్ళందరికీ నేను అడుగుతున్నది ఇదే, దమ్ముంటే ప్రజావేదికకు వస్తారా? శక్తి ఉందా చెప్పండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ ప్లేస్ ఇన్ ఎనీ సెంటర్ విత్ ఆల్ డాక్యుమెంట్స్.